విశాఖ జిల్లా నాతవరం మండలం ఎంబి పట్నం గ్రామంలో బాబు జగజీవనరామ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాతవరంలో జరిగిన వేరువేరు గ్రామ సమావేశంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డొక్క అజయ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అన్నిటికీ విద్య ముఖ్యమని, విద్య వల్లే ఎంతో మార్పు చేయగలమని, అభివృద్ధి సాధించగలమని తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేశారు. ఆయన విద్యను అభ్యసించే నాటి నుండి స్కూల్లో కుల వివక్షతను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగారు. ఆయన రాజకీయంగా పార్లమెంట్ సభ్యుడిగా 40 సంవత్సరాలు సుదీర్ఘంగా పార్లమెంట్లో ఉండి 35 సంవత్సరాల మంత్రిగా బాధ్యతలు చేపట్టి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. వ్యవసాయ శాఖ, తాంతి తపాలా శాఖ, కార్మిక శాఖ, రక్షణ శాఖ అనేక రకాలుగా మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన గొప్ప నాయకుడు. ఈయన జీవిత చరిత్ర మనం ఆదర్శంగా తీసుకోవాలి. యూత్ కి పెద్దలకి కూడా ఎంబి పట్నం గ్రామంలో దళిత వారిలో మన ప్రీతమ నాయకులు బాబు జగజీవనరామ్ గారి జయంతి సందర్భంగా మరి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి గ్రామ పెద్దలకు అలాగే మన సంఘం యూత్ కు కూడా ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు బాబు జగజీవనరావు గారు ఈరోజు కూడా మన ముందు ఆయన ఉన్నట్టే మనం భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన 1908లో జన్మించి 1986లో మరణించినటువంటి ఆయన అప్పుడు మరణించారేమో కానీ జన్మించిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మన ముందులో ఉండి ఆయన ఉద్యమ స్ఫూర్తిని మరి మనకి ఇచ్చారని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం ఇంత హుందాగా ఉన్నామంటే దాని వెనకాల బాబు జగజీవనరామ్ గారు ప్రోత్సాహం, బలం, ధైర్యం మనకు ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని కష్టాలు పడినా మనకు మాత్రం ధైర్యాన్ని ఇచ్చాడని చెప్పి మీ మనం తెలుసుకోవాల్సిన సందర్భం ఇది. ఆయన చిన్నతనంలోనే చదువుకుండి తనంలోనే చదువుకునే టైంలోనే ఆయన మరి కుల వివక్షతను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు గుర్తు చేసుకుంటే మరి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. చదువుకునేప్పుడే ఆయన మరి ఆ టీచర్ ఆ స్కూల్లో ఉన్నప్పుడు మరి మంచినీళ్ళు తాగడానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఆయనకి కుల వివక్షత కనిపించింది. చిన్నతనంలోనే ఆయన మంచినీళ్ళు తాగడానికి వెళ్తే ఆ మంచినీళ్ళు తాగే దగ్గర మరి వాళ్ళ తాలూకా గుర్జీవ పిల్లల తాలూకా మరి క్యారేజీలు ఉంటే అక్కడికి వెళ్తే మహిళ అంటుకుంటుంది అతను దళితుడు కాబట్టి మేము అక్కడ భోజనాలు పెట్టుకున్నాము అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అట్టుకున్న పరిస్థితి మరి ఈరోజు తెలుసుకుంటే మనం ఎంతో బాధపడాల్సిన పరిస్థితి. కానీ ఆయన ఆ కుల వివక్షతను ఎదుర్కొన్న ఆ టీచర్తో చెప్పాడు మరి మాకు ఎలాంటి వివక్షలు పెట్టారు, మీరు ఎలా చేస్తే ఇబ్బందికరంగా ఉందని చెప్పి మరి ఆ టీచర్తో ఆయన ఫైట్ చేశాడు. పిల్లలు మేము మరి నేను చిన్ననైనా మరి నన్ను నాకు కుల వివక్షత అంటూ నన్ను దూరం పెట్టడానికి కుదరదు మాట్లాడగలిగాను. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే మనం ఉన్నటువంటి పిల్లల్ని ఖచ్చితంగా ఉన్నతమైన చదువులు చదివించి వాళ్ళ అభ్యుదయంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు మరి మనం అందరం కూడా చాలా చక్కటి ఈ కార్యక్రమాన్ని చేసుకొని చేసుకున్నారంటే మనకి ఎవరు ఎలాగనుకున్నా సరే మంచి ఐక్యత కలిగి మీరు చేస్తూ ఉన్నారు. అందులో కూడా మన ఎక్స్ సర్పంచ్ గారైనటువంటి మరి కోరివెల్లి మణి గారు, ఎందుకంటే ఆయమ్మ మరి ఇక్కడ మనకి సర్పంచ్గా చేశారు. ఎవరేమనుకున్నా ఎలాంటి కామెంట్స్ వచ్చినా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆమె ఒక రకమైనటువంటి ధైర్యం చేసిందని చెప్పే చెప్పాలి. మహిళగానే కాదు మన జాతి బిడ్డగా కూడా మంచి ధైర్యం చేసి మరి ఈ వేళ విగ్రహావిష్కరణ చేసే విధంగా మరి ఆమె చేసిందంటే ఆవిడకి మన అందరం కూడా మరి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా మనం చెప్తున్నాం మనం చదువుకుని మనం ఉద్యోగాలు వస్తే అందరికీ కూడా ఆశ ఉంటుంది. ఏం ఆశ ఉంటుంది, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, గొప్పగా బతకాలని. అయితే ఇందులో ఉద్యోగం చేయడం గొప్పగా బతకడం అంటే మనం దాన్ని కొంచెం తెలుసుకోవాలి.
ఉద్యోగం చేయడం గొప్పగా బతకడం అంటే మరి ఉద్యోగం చేసుకుంటూ మంచి బట్టలు వేసుకొని నా ఇంటి చుట్టూ తిరిగి నా ఇల్లుని పై మీద మేడ మీద మేడ కట్టుకొని మరి నేను ఎవడో బయటికి తెలియకుండా ఉండడం అంటే అది గొప్ప బతుకు కాదని చెప్పి నేను మన జాతి పెట్టుగా మన జాతికి చెప్పదలుచుకున్నాను. మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా మరి ఆ రోజు మహానుభావులకి ఏమైనా ఎంత స్వార్థం ఉండుంటే ఈరోజు మన రోడ్లో ఊర్లో పడి మన రోడ్లో ఒక అడుగు మన ముందుకేయగలవా? వాళ్ళు అంతటి పోరాటం చేసి ఉండకపోతే ఈరోజు మనం మన ఇంట్లో కూర్చొని హాయిగా ఫ్యాన్ కిందో లేకపోతే చెట్టు కిందో కూర్చొని మనం మన ఇచ్చిన మనకి మన హక్కుగా మనం భావించి మాట్లాడగలవా? మాట్లాడలేము. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఈ మహానుభావుల చరిత్రని మనం నెవరేసుకోవాలి, తెలుసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు విగ్రహాన్ని మన మేడం గారు మా లక్ష సర్పంచ్ గారు మరి ఇచ్చినందుకు మనం మళ్ళా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మరి ఈ కార్యక్రమంలో మన గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా అలాగే మన మహిళలు అక్క చెల్లెలు అందరూ కూడా యూత్ మన టీమ్ లీడర్స్ అందరూ కూడా యూత్ అందరూ కూడా మరి చక్కటి ధైర్యాన్ని చేసి చక్కగా ఈ కార్యక్రమం చేశారు. ఇందులో ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈవేళ ప్రతి గ్రామంలో కూడా అంటే అంతలక్క అన్ని గ్రామాల్లో ఉంటుంది మన రాజకీయ నాయకులకి తలొక్కి చేసే కార్యక్రమం అన్ని గ్రామాల్లో ఉంటుంది. మరి మీ అదృష్టమో మరి మా అదృష్టమో మరి మన అంబేద్కర్ బాబు జగజ్జన్ రావు ఇచ్చిన మరి పుణ్యమో కానీ ఈవేళ నేనైతే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది.